జిల్లా పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం దరఖాస్తు చేయడానికి నియోజకవర్గంలో 300 మంది కార్యకర్తలతో భారీ ర్యాలీగా టీపీసీసీ సభ్యులు రాయల నాగేశ్వరరావు బయలుదేరి వెళ్లారు. రాబోయే ఎన్నికల్లో పోటీకి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం మేరకు కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం దరఖాస్తులు ఆహ్వానించిన విషయం విదితమే. దానిలో భాగంగా పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ టికెట్ ను ఆశిస్తున్న రాయల నాగేశ్వరరావు దరఖాస్తు చేసే క్రమంలో నియోజకవర్గంలోని 4 మండలాల నుండి సుమారు 100 కారులో హైదరాబాద్ కు బయలుదేరారు. ముందుగా రూరల్ మండలంలో మారెమ్మగుడి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నేలకొండపల్లి కుసుమంచి మీదుగా ర్యాలీ సాగింది. కార్యకర్తలను నట్టేట ముంచిపోయి ద్రోహిగా మారాడు. ఆ ద్రోహిని ఓడించడం కోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈరోజు కంకణం కట్టుకున్నారు. దానికి నిదర్శనమే ఈరోజు ప్రదర్శన. ఎవరిని పిలిచాం, ఎవరిని పిలవలేదు, ఎవరికి వేగులు పెట్టాం, ఎవరికి వేగులు పెట్టలేదు అనుకుండా వాళ్ళు స్వచ్ఛందంగా ఇంతమంది తరలొచ్చారంటేనే వాళ్ళల్లో కసి ఊరి కక్ష ఎలా ఉందో మనకు అర్థమవుతుంది. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, గత శాసనసభ్యుల్లాగా 100 కోట్ల కోసం నేను అమ్ముడుపోను, నయనం అలాంటి వాటి ప్రలోభాలకి లొంగను. నేను పుట్టింది పెరిగింది పాలేరు ప్రజల కోసం, పాలేరు ప్రజలతోటే ఉంటాను. నా తుది శ్వాస వరకు పాలేరు ప్రజలకు సేవ చేస్తూ ఉన్నాను, చేస్తాను. ఇంకా నా వ్యాపారము అదేవిధంగా వ్యవసాయము పాలేరులోనే ఉంది. నేను చివరికంటూ పాలేరులో ఉంటానని తెలియజేస్తాను. అదేవిధంగా 2011లో ప్రజారాజ్యం పార్టీ విలీనమైన తర్వాత నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను. ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రతిసారి శాసనసభ కోసం అభ్యర్థిత్వం కోసం ప్రయత్నం చేశాను. లేకపోయినా ఎవరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబెడితే వారికి సాయశక్తుల నా మద్దతు తెలియజేశాను, కృషి చేశాను. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా నా వంతుగా అందరికీ సహాయ సహకారాలు అందించాను. వారి కష్ట సుఖాలు ఉన్నాను, వారి బాధలు పంచుకున్నాను. ఇప్పటికీ ఖచ్చితంగా నాకు అవకాశం అధిష్టానం ఇస్తుందని, నాకు వీళ్ళందరికీ పాలేరు ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగిస్తారని చెప్పి దృఢంగా నమ్ముతా ఉన్నాను. నాకు టికెట్ రావటం ఖాయం, కాంగ్రెస్ పార్టీ గెలవటం ఖాయం, పాలేరు ప్రజలకి నేను సేవ చేయటం ఖాయమని చెప్పి వీళ్ళందరికీ కూడా మళ్ళొక్కసారి మీ అందరి తరఫున కూడా పాలేరు నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాను. నేను ఎప్పటికీ కూడా మీతోనే ఉంటాను, మీతోనే చేస్తాను తప్ప నేను ఎవరికోసమో ఎవరికి అమ్ముడుపోవటమో నాతో కుదరదు. గతంలో 57 సంవత్సరాలు నేను అనేక వ్యాపారాలు చేశాను, ఉద్యోగాలు చేశాను, చదివాను. కానీ ఏనాడు నేను అధికార పార్టీలో లేను, భవిష్యత్తులో ఉన్నా లేకపోయినా అధికారం ఉన్నా లేకపోయినా పాలేరు ప్రజలతో ఉంటానని చెప్పి శపథం చేస్తూ ఉన్నాను. పాలేరు ప్రజలకి మరి మాటిస్తూ ఉన్నాను, నన్ను ఖచ్చితంగా నా మీద విశ్వాసం ఉంచండి, నన్ను బలపరచండి, నా అభ్యర్థిత్వాన్ని బలపరచండి, కాంగ్రెస్ పార్టీని గెలిపిండి అని చెప్పి సవినయంగా మనం చేస్తాం.